హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే భారీ భారీ వర్షాలు ఉన్నాయో దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం డైలీ వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లోని ఫాలో అవుతుండీ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి కొనసాగుతున్న ఆవర్తనం అనుబంధంగా నేడు అల్పపీడనం కోస్తా సీమ జిల్లాలకు వానగండం పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను వర్షాలు వీడేలా కనిపించడం లేదు సోమవారం ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం లోపల అల్పపీడనం ఏర్పడనుంది ఇది మరింత బలపడి పశ్చిమ వైభవ దిశలో ప్రయాణించే అవకాశం ఉందన్నమాట ఇక్కడ నుంచి ఇది ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేసిన ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో ఏపీలో నాలుగు జిల్లాలకు ఎండిఎం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది అంటే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేసిందన్నమాట నెల్లూరు చిత్తూరు ప్రకాశం కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నమాట కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేశారు చిత్తూరు కడప జిల్లాలో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు కడప జిల్లా కోడూరు చిట్వేల మండలాల్లో వర్షం కురుస్తుందనే ఉందనమాట ప్రజెంట్ ఆగలేదు సో ఈ విధంగా రాకపోకలకు అయితే మొత్తం నిలిచిపోయి జమ్మల మడుగు రాయచోటి అనంతపురం జిల్లా పుట్టపర్తి తాడిపల్లిలో ప్రకాశం జిల్లాకు ఖమ్మం చెరువు బేస్తవారిపేట అద్దవీడు చీరాల్లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎర్రతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది సో రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి